నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అమెరికాలోని అట్లాంటాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణలో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొని ప్రసంగించిన నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి బాన్ ప్రకాష్. కార్వేటి నగరం కేఎంపురం పంచాయతీలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. దీపంతో పథకం ద్వారా శ్రీకాళహస్తిలోని భారత్ గ్యాస్ ఆఫీస్ వద్ద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పొజ్జల సుధీర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. అమెరికాలోని అట్లాంటాలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కలిసి పాల్గొని ప్రసంగించారు. చాలా హార్డ్ వర్క్ లోకేష్ గారు యావత్ రాష్ట్రం అంతా నడిచారు. నడిచి చాలా చోట్ల అక్కడున్న కష్టాలు కానీ అందరూ ప్రజలతో మమేకమై మనం ఈసారి ఖచ్చితంగా రావాలి, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కాపాడుకోవాలి, అన్నగారు పెట్టిన పార్టీని కాపాడుకోవాలి, అన్నగారు పేమించిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో లెక్క చేయకుండా, ఎందుకంటే ఆయనతో పాటు చాలా దూరం నడిచాం, ఎండ వాన ఇది కూడా లెక్క చేయకుండా ఆయన రోజు నడిచేవాడు. మేము అప్పటికి నడిచేవాడు, అప్పటికి నడిచేదానికే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది ఆయన దరిదాపుల్లో మొత్తం యావత్ రాష్ట్రం అంతా నడిచి ఇవాళ మనకి ఈ అఖండమైన విజయం సాధించడానికి చేకూర్చడానికి ఆయన బాగా ఉందంటే ఏమాత్రం సంకోచాల్సిన అవసరం లే. ఇంకా మన అన్న ఎన్టీఆర్ గారి గురించి ఇందాక అన్న చెప్పినట్టు ఎంత చెప్పినా కూడా తక్కువే. మన రాష్ట్రాన్ని భారతదేశం మ్యాప్లో పెట్టారంటే అది అన్న ఎన్టీ రామారావు గారే. ఇంతకుముందు జై ఎన్టీఆర్, ఇంతకుముందు తెలుగు రాష్ట్రం అంటే తెలిసేది కాదు సాంబార్ అనే వాళ్ళందరూ కూడా. ఇందాక ఎక్కడ మన ఎన్ఆర్ఐ అన్నారు, మేము బొప్పల చదువుకున్నప్పుడు తెలుగు అంటే తెలియదు సాంబార్ అంటే తెలిసేది. అలాంటిది ఎప్పుడైతే అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టారో భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్ పార్టీ కింద కూర్చుంది పార్లమెంట్ లో. ఆ చరిత్ర కానీ ఆ చరిత్ర కానీ అది మన అన్న ఎన్టీఆర్కి చెల్లింది. ఆ అన్నగారి వారసులు ఇవాళ లోకేష్ గారు. నిజంగా చెప్పాలంటే ఆయనతో కూడా ప్రయాణం చేశాం చాలా రోజులుగా. ఆయన ఇంతకుముందు పంచాయతీరాజ్ మంత్రిగా చేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను చాలా మందిని చూశాను, ముందు కూడా చాలా మంది మంత్రులు చూశారు. ఏ మంత్రి కూడా చేయని పనులు ఈయన 5 సంవత్సరాలు చేశారు. ఎక్కడ చూసినా కూడా ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్లు కానీ లైట్లు కానీ పూర్తిగా 100% చేసిన ఘన చరిత్ర ఎత్తుకుని అంటే అది మన లోకేష్ గారికి చెల్లుబాటు అయింది. ఏది పని తీసుకున్నా కూడా చాలా అంటే చాలా పకడ్బందీగా ప్రణాళిక వేసి దాన్ని అమలు చేసే తత్వం లోకేష్ గారిది. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందని చెప్పడానికి దీనికన్నా కూడా వేరే నిదర్శనం అవసరమే లేదు. ఖచ్చితంగా మన భవిష్యత్తు, ఆంధ్ర భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఖచ్చితంగా మంచిగా ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క మన పక్కనే కూర్చున్నారు. ఈయన మంచి నడుపుతారని చెప్పేసి ఖచ్చితంగా మీకు మాపిస్తా ఉన్నా. అలాగే ఇందాక అన్న చెప్పినట్టు మీరంతా ఎన్ఆర్ఐస్ కష్టపడ్డారు, బాగా పైకి వచ్చారు, సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కూడా. అయినా కూడా మీరు మీ మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ కానీ స్వభూమి మీద ఉన్న అమకారంతో ఇవాళ చాలా మంది చాలా కార్యక్రమాలు మీ ఊళ్ళో చేస్తున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా అభినందనీయం. ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మన రాష్ట్రం కోసం మీరంతా పాటుపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అట్లాంటి అవసరం కూడా నా కుటుంబాలను ప్రకాష్ గారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 అమలులో భాగంగా నేడు అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులందరికీ దీపావళి కానుకగా దీపంతో పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టి అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇది ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలను సమపాలనలో అమలు చేస్తున్న ప్రభుత్వం అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా దీపంతో పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం నుంచి ప్రారంభించగా తాడ మండలం రామాపురం గ్రామం నుండి పేట నియోజకవర్గ కార్యక్రమంలో దీపంతో ఉచిత గ్యాస్ పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించగా శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ సూలూరుపేట ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొని పండుగ వాతావరణంలో దీపం 2 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 అమలులో భాగంగా ప్రధాన అంశం ఉచిత గ్యాస్ పంపిణీకి నేడు శ్రీకారం చుట్టిందని అన్నారు। కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపుదల, మెగా డిఎస్సి ఫైల్పై సంతకం, స్కిల్ సెన్సెస్ సర్వే, దీపం పథకం అమలు ఫైల్పై సంతకం చేశారని గుర్తు చేశారు। ఈ నెల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుందని, స్కిల్ సెన్సెస్ సర్వే ప్రారంభమైందని, ఇందులో ఇంటింటికి సిబ్బంది వెళ్లి యువతకు సంబంధించిన విద్య అర్హతలు, వారి నైపుణ్య వివరాలు సేకరించి వారికి ఉపాధి కల్పన దిశలో వారికి దగ్గరలోని పరిశ్రమల అవసరాల దృష్ట్యా శిక్షణ ఇచ్చి అనుసంధానం చేసి ఉపాధి కల్పించే దిశలో చర్యలు జరుగుతున్నాయని, పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది వెళ్లి పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు। గతంలో దీపం పథకం 2014-19 సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసిందని, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీపం 2 పథకం అమలు ద్వారా బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగిన వినియోగదారులకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తోందని అన్నారు। ఈ పథకం కింద 2024-25 సంబంధించి మొదట ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు మార్చి 31-2025 వరకు లబ్ధిదారులు నమోదు చేసుకోవచ్చని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు। అలాగే మన ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడా మండలం రామపురం నందు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు। ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని సమస్యలపై నిరంతరం పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు। అలాగే గుంతలు లేని రోడ్లు ఉండాలనే లక్ష్యంతో రేపటి నుంచి ఒక కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుతోందని, వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్ర రహదారులు, జిల్లా ముఖ్య రహదారులు గుంతలు లేనివిగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో సూపర్ 6 అమలులో భాగంగా దీపం 2 పథకం ప్రభుత్వం అమలు చేస్తోందని, సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు మహిళలకు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తూ పేదలకు అండగా ఉంటూ సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలల్లో అమలు చేస్తోందని అన్నారు। అనంతరం దీపం 2 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కలెక్టర్, ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు। లబ్ధిదారుల గృహానికి వెళ్లి వారికి గ్యాస్ అందించి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఆర్డీఓ కిరణ్మై, తహసీల్దార్ శరత్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, రామపురం మండల సర్పంచ్ కేటీ శ్రీను, ప్రజా ప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు। తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో ఉచిత సిలిండర్ను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందుగా ఎన్డీఏ తరపున మేనిఫెస్టోలో పేద మధ్యతరగతి ప్రజలకు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు పొంది ఉన్న ప్రతి కుటుంబానికి సూపర్ 6 భాగంలో సంవత్సరానికి అక్క చెల్లెమ్మలకు 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని ఇచ్చిన మాటను, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సిలిండర్లు పంపిణీ చేయటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్పవచ్చునని ఆనందాన్ని వ్యక్తం చేశారు। పిచ్చాటూరు మండలంలో 3500 దీపం కనెక్షన్ ఉందని, అర్హులైన వారు కూడా నమోదు చేసుకున్న 48 గంటల్లో ఉచిత సిలిండర్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు। అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పిచ్చాటూరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో అర్హులైన మహిళలకు ఉచిత సిలిండర్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మాజీ మార్కెటింగ్ చైర్మన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇలంగోవరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ మహమ్మద్ రఫీ, నాయకులు పద్దురాజు, వెంకట్రమణ, గ్యాస్ ఏజెన్సీ వాసు, చిన్నారాయల్ తదితరులు పాల్గొన్నారు। సహకారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి। తప్పకుండా ఈరోజు మీకు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండికి ఆదివారం, అంటే సోమవారం కంతా బ్యాంక్ మీ అకౌంట్లో పడిపోతుంది 876 రూపాయలు। మీ సొంతగా మీరు దాన్ని వాడుకోవచ్చు। కాబట్టి ఇది ఒక సిలిండర్ అనేటువంటిది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది। ఒక సిలిండర్ ఇంటిలో భోజనం కానీ లేక ఇతర చిన్న చిన్నవి చేసుకుంటే ఖచ్చితంగా 2 నెలలు ఫ్రీగా వాడుకోవచ్చు। అన్నిటికీ సిలిండర్ వాడితే నీళ్ళు కాగేటానికి దీనికి అన్నిటి వాడితే తరగ అయిపోతుంది। మనకి ఏది అవసరమో ఆ సమయానికి ఇది కూలీనానికి వచ్చి
కరవేటి నగరం కేఎంపురం పంచాయతీలో జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అది వస్తానే జనవర్ లో మీకు అందరికి డ్రైన్ అయ్యి ఫస్ట్ డ్రైన్ ఏకప్ చేస్తాను మా అందుకని నేను ఇచ్చేస్తాను కలెక్టర్ తో కొట్లాడింది సార్ ఎస్సీ కాలనీలలో డ్రైన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారని శుక్రవారం బైరాగి పట్టడ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా దీపం పథకం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పాల్గొన్నారు. బైరాగి పట్టడ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా దీపం పథకం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, స్టేట్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మరి ఈ స్కీమ్ పొందాలంటే దాదాపు మీరు అర్హత పొందాలంటే మీరందరూ కూడా మరి మీ ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా మీకున్నటువంటి రైస్ కార్డ్, అదేవిధంగా మరి వాల్యుయేషన్ ఆఫ్ ఎల్పిజి కనెక్షన్, ఇవి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక మార్చి నుంచి జూలై వరకు ఒక విడత ఉంటుంది, ఆగస్టు నుంచి మరి నవంబర్ వరకు కూడా, డిసెంబర్ వరకు కూడా రెండో విడత ఉంటుంది, తర్వాత జనవరి నుంచి మార్చి వరకు కూడా మూడో విడత ఉంటుంది. మూడు పీరియడ్స్ లో 4-4 పర్యాయంలో 12 నెలల్లో మీరు ఒక్కొక్క గ్యాస్ ఉచితంగా బుక్ చేసుకొని మీరు ఆ సబ్సిడీని పొందవచ్చు. దీనికి మనకు కేంద్ర ప్రభుత్వం కేవలం 19 రూపాయలే సబ్సిడీ ఇస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాగేళ్ల మనోహర్ గారు, వీరందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజున ఈ గ్యాస్ సిలిండర్ కేవలం 820 రూపాయల స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీతో మనకు అందిస్తున్నారంటే పూర్తి బాధ్యత మన ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని భరిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక జవాబుదారీ పరిపాలన అందించేటువంటి తెలుగుదేశానికి మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని కూడా. ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొమ్మన కరుణాకర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం విదితమే. ఈ మేరకు ఆయన నవంబర్ 3వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించుకున్నారు. తిరుపతి సమీపంలోని 150 అడుగుల జాతీయ రహదారికి ఆనుకుని బహిరంగ స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా పార్టీ నూతన అధ్యక్షులు బొమ్మనతో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానిక పార్టీ నేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలన చేశారు. ఈ నెల 3వ తేదీన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా బూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా నలుమూల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం పరిధిలోని పుతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారికి ఆనుకుని సదరన్ స్పైస్ హోటల్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెవిరెడ్డి కోరారు.
मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू एन्निकल्लो इच्चिन हामीलनु नेरवेर्चे दिशगा नेडु महिळलकु दीपंटु पथकं द्वारा अंदजेस्तुन्न उचित सिलिंडर्लनु श्रीकालहस्तिलोनी भारत गैस आफीस वद्द महिळलकु उचित गैस सिलिंडर्नु श्रीकालहस्ति एम्मेल्ये बोज्जल सुद्दिरेड्डि अंदजेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జల సుధీర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రవేశపెడుతూ దీపం 2 పథకంగా పేరిట దీపావళి పురస్కరించుకొని ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల ఈదుపురంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారని తాము శ్రీకాళహస్తిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమంలో పాల్గొని శ్రీకాళహస్తి మండలం మరియు రూరల్ ప్రాంతంలోని 24811 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు। రేపు నియోజకవర్గ పాలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహిస్తున్నామని అదే విధంగా ఏర్పేడు మండలంలో గ్రీవెన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కార దిశగా కార్యచరణ చేపడతామన్నారు। మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 పదుల వయసులో నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కృషికి నిదర్శనమే నేడు సూపర్ 6 పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం సంతోషంగా ఉందని నియోజకవర్గ ప్రజల తరపున ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ రోజు దీపావళి రోజు ప్రతి అక్క కళ్ళల్లో అమ్మ కళ్ళల్లో మతాబులు చూసాం చిచ్చుబుళ్ళు చూసాం ఎందుకా మాట అన్నానంటే ఈ రోజు మరి దీపం 2 పథకం కింద మరి అక్క చెల్లెలకి తల్లులకి ఈ రోజు సిలిండర్ ఉచిత సిలిండర్ ఇవ్వడం అనేది ఇదే చాలా ఆనందం చేసింది। దాంట్లో కొంతమంది వచ్చినప్పుడు నాకు తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తున్నారు 99 లో గోపాలన్న దగ్గర సిలిండర్ ఇస్తున్నాం మళ్ళా ఈ రోజు 2024 లో మీ చేత తీసుకోవడమన్న మధ్యలో ఎవరు ఇచ్చిన పాపాన పోలేదు కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు రావడం మనందరికీ ఇదే నిండైన ఆనందమైన దీపావళి అని చెప్పి చెప్పడం జరిగింది। అలా అలానే మన ఆర్డివార్ గారు కూడా బాను గారు దగ్గర ఉండి అన్ని కూడా పరివేసిచ్చి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇవ్వాలనేది 2000 చిల్లర సారీ 20000 చిల్లర సిలిండర్స్ కి శ్రీకారం చుట్టి ఈ రోజు ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పుకోవచ్చు। ఈ సూపర్ 6 పథకంలో ఇది ఒక పథకం మన సూపర్ సీఎం గారు మరి ఇంకా కూడా 70 వయసులో ఇంకా కూడా ఆయన ఇంకా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లాగా పనిచేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈ రోజు ఈ దీపం పథకం కూడా అమలు చేశారని నేను తెలియజేసుకుంటున్నాను। అంతే కాకుండా ఈ రోజు మా చెల్లెలి ఇంటి రావడం జరిగింది పక్కనే అక్కడ గ్యాస్ ఫిట్ చేయడం జరిగింది కాఫీ చేయడం జరిగింది నిజంగానే ఇది ఒక అనుభూతి ఒక కొత్త రకంగా మరి స్కీమ్ స్టార్ట్ చేయడం అలానే రేపటి నుంచి ఎక్కడైతే సిలిండర్స్ ఉన్నాయో అన్ని గ్యాస్ ఏజెన్సీకి మరి ఎవరైతే అర్హులు ఉన్నారో అవన్నీ కూడా లిస్ట్ ఇచ్చేయడం జరిగింది। మరి 3 దఫాలుగా మరి ఈ పథకాలు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే సిలిండర్ సిలిండర్ గ్యాస్ ఏజెన్సీ తీసుకుంటారో ఇమీడియట్ గా ఆ 834 రూపాయలు 834 రూపాయలు 48 గంటల లోపల మరి ఆ వాళ్ళ రెస్పెక్టెడ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఖాతాలకి మరి డబ్బులు వచ్చి 48 గంటల లోపల వాళ్ళ ఖాతాలో పడుతుందని చెప్పి మరి ఆర్డియో గారు చెప్పడం జరిగింది। మీకు రిటర్న్ వస్తాయి అన్నమాట మీరు ఎప్పుడైతే డబ్బులు కడతారో కట్టిన 48 గంటల లోపల సిలిండర్ తీసుకున్న 48 గంటల లోపల రిటర్న్ పడతాయి డబ్బులు। ఈ స్కీమ్ యొక్క అది ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ స్కీమ్ లాంచ్ అవ్వగానే అందరూ పరిగెత్తకుండా వచ్చి ఏజెన్సీల దగ్గరికి వస్తున్నారు దయచేసి అది అవాయిడ్ చేస్తూ వచ్చి 4 నెలల్లో అంటే శ్రీకాళహస్తిలో 25000 మంది ఉన్నారంటే వచ్చి 4 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక సిలిండర్ అయితే ఫ్రీగా వస్తుంది ఆ సిలిండర్ 4 నెలల్లో ఒకటి అవైల్ చేసుకోవచ్చు కాబట్టి వచ్చే 2-3 రోజుల్లో రద్దీ లేకుండా ప్రశాంతంగా వచ్చి ఎవరికి ఎవరికి తోపులాట్లు లేకుండా ప్రశాంతంగా వచ్చి తీసుకోవాల్సిందిగా మనవి మా గవర్నమెంట్ తరఫున మనవి అండి థ్యాంక్ యూ। శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యత్వాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు స్వయంగా సభ్యత్వ రసీదులు విలేకరులకు అందజేయగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది। అనంతరం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి హరీష్ రాయల్ సభ్యత్వాన్ని కొనసాగించారు ఇందులో 76 మంది విలేకరులు ఇప్పటికే సభ్యత్వం తీసుకోగా మరికొంతమంది సభ్యత్వం తీసుకోనున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బీసీ వెంకటయ్య
పిఆర్ఓ ఈశ్వర్ తేతర్లు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కేదారి గౌరీ సామూహిక వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రతనోములను భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని చేపట్టారు. ఆలయంలోని నూర్కల్ల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కేదారి గౌరీదేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి కొలువుదీర్చారు. కలశస్థాపన పూజలు వేదోక్తంగా నిర్వహించి వ్రతనోము పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. దేవస్థాన ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు సారథ్యంలో వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు సామూహిక వ్రతనోము పూజలలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు వేద పండితుల అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వ్రతనోముల పూజలు నిర్వహించి మహిళల చేయము నోముదారాలు ధరింపజేశారు. వేద పండితులు అర్ధగిరి గౌరీదేవి వ్రతనోముల విశిష్టతను పురాణ గాథను వివరించి గౌరీదేవి వ్రతనోము నోచుకుంటే కలిగే శుభ ఫలితాలను అమ్మవారి ఆశీస్సులు లభించే వృత్తాంతం వివరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చి దేవస్థాన తరపున వాయినాలు అందించారు. ఈ సామూహిక వ్రతనోములను ఉదయం 7 గంటల నుంచి వచ్చిన మహిళలకు వ్రతం పూజలను బ్యాచులుగా నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింట్ నాగభూషణ యాదవ్, ఏఈవో లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రష్యా దేశానికి చెందిన సుమారు 10 మంది విదేశీ భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి 750 రూపాయల రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రష్యా దేశానికి చెందిన సుమారు 10 మంది విదేశీ భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి 750 రూపాయల రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పలమనేరు డిఎస్పీ కార్యాలయానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడలతో కలిసి ఆయన డిఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఈ ఏడాది జూలై 18న అల్లర్ల కేసులో తనపై నమోదైన 2 కేసుల్లో పూచీకత్తులను సమర్పించారు. అక్కడ నుండి డిఎస్పీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీ చేపట్టారు. జూలై 18న పొంగునూరు అల్లర్ల కేసులో మిథున్ రెడ్డిపై 2 కేసులు నమోదయ్యాయి. మిథున్ రెడ్డితో పాటు 29 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో విచారణ అధికారిగా ఉన్న పలమనేరు డిఎస్పీ ఈ కేసులకు సంబంధించి మిథున్ రెడ్డికి హైకోర్టు మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్కు సంబంధించి జామీనుదారులతో కలిసి పలమనేరు డిఎస్పీ నరసింహారాజుకు అందజేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ అధికారి ముందు హాజరు కావాలని కండిషన్. 3 నెలల వరకు ఈ కండిషన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. పొంగనూరులో జూలై 18న 3 కేసెస్ పూర్తయినాయి. ఆ కేసెస్ 2 కేసులు 323/2008, 324/2008లో ఏవన్న క్రీడగా ప్రస్తుత ఎంపీ గారు ఉన్నారు. తర్వాత వీళ్ళతో పాటు 8/6 and 8/34 వీళ్ళందరూ హైకోర్టు వెళ్ళి బెయిల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి హైకోర్టు డైరెక్షన్స్ మేరకు వాళ్ళు బెయిల్ సూటీ చెప్పెట్టేసి స్టేషన్ నుంచి బెయిల్ తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఆ బెయిల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళను పంపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలోని అట్లాంటాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణలో ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొని ప్రసంగించిన నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాన్ ప్రకాష్. కార్వేటి నగరం కేఎంపురం పంచాయతీలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. దీపంతో పథకం ద్వారా శ్రీకాళహస్తిలోని భారత్ గ్యాస్ ఆఫీస్ వద్ద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పొజ్జల సుధీర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.